हेलो एव्रीवन वेलकम टू अवर चैनल तेलुगु राष्ट्रालो भिन्न वातावरण पलु जिल्लालो भारीगा ईदुरुगाळ्ळु मरिकोन्नि जिल्लालो पेरिगिनटुवंटि उष्णोग्रतलु विवरालकु वेल्दां तेलुगु राष्ट्राल वातावरण परिस्थिति एंटि वर्षालु ए जिल्लालो नमोदय्ये अवकाशालु उन्नायि तक्कुवगा वर्षालु नमोदवडानिकि गल कारणालु एंटि इला पूर्ति वातावरण समाचारान्नि तेलुसुकुने मुंदु मीरु इंका मन चानल नि गनुक सब्स्क्राइब चेयनट्लयिते वेंटने सब्स्क्राइब चेसि पक्कन उन्न बेल ऐकान् नि कूडा क्लिक चेसेयंडि इक लेट चेयकुंडा विवरालकु गनुक वेल्लिनट्लयिते प्रस्तुतानिकि अयिते बंगाळाखातंलो एर्पडिनटुवंटि अल्पपीडनं बलपडुतुंदि ईशान्य గాలుల ప్రభావంతో కూడా మనకి తెలంగాణ అదే విధంగా కోస్తా తీర ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే గత రెండు రోజులుగా మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో తీర ప్రాంతాల్లో ఈ రోజు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. కృష్ణా గుంటూరు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడినటువంటి చిరుజల్లు మాత్రమే నమోదవుతాయి. ఇక సెప్టెంబర్ నెలలో మాత్రం భారీ వర్షాలు ఉంటాయి కోస్తా తీర ప్రాంతాల్లో. ఇక తెలంగాణ వాతావరణాన్ని గనుక గమనించినట్లయితే మధ్య తెలంగాణ జిల్లాల్లో చిరుజల్లు మోస్తరు వర్షపాతం నమోదు కానుంది. రాయలసీమ వ్యాప్తంగా కడప కర్నూలు అనంతపురం సత్యసాయి జిల్లాల మీదుగా ఉపరితల ఆవర్తనం బలపడడంతో గత రెండు రోజుల కంటే మరింతగా వర్షాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మహబూబ్ నగర్ గద్వాల జిల్లాలకి ఈ వర్షాలు విస్తరిస్తాయి. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.